మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ అంటే షార్ట్ ఫిలిమ్స్ చేసి ఫస్ట్ డెబ్యూ మూవీ 70mm స్క్రీన్ మీద అంటే చాలా హ్యాపీ న్యూస్. అందులోనే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ స్క్రీనింగ్కి రావడం చాలా హ్యాపీ. సినిమాలో చాలా బాగున్నారు మీరు, సినిమాకి ఇక్కడ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అదే క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది, మరి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ డిఫరెన్స్ ఉండాలి కదా. అది క్యారెక్టర్ దాక్షాయని, నేను రోహిణి, నేను ఇలా ఉంటాను, దాక్షాయని అలా ఉంటుంది. సినిమా ఎలా ఉండబోతుందండి ఇప్పుడు? యాక్చువల్గా రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుంది, రౌడీలు కొట్టుకోవడాలు ఉంటుంది. ఈ సినిమా అంతా లవ్ స్టోరీ కనిపిస్తుంది, లవ్ లాగా అనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది సినిమా? లవ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ ఇది, అంటే ఐ లవ్ యూ చెప్పుకోవడం లేదంటే ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కాదు. సోల్ ఉంది స్క్రిప్ట్లో. ఆ డైరెక్టర్ చాలా సెన్సిబుల్ క్యారెక్టర్స్ రాశారు, చాలా బాగుంటుంది స్క్రిప్ట్. రాయలసీమ అనగానే మనకు ఫ్యాక్షనిజం ఇది గుర్తొస్తుంది, కానీ ఇది చూస్తే మధ్య మధ్యలో మీకు షార్ట్స్ కూడా ఆ రాయలసీమ ఉన్నట్టు ఉంటుంది, నాకు ఇక్కు ఉన్నట్టు, కానీ ఫార్మర్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మళ్ళీ కూడా ఫస్ట్ మూవీ చేయడం, డైరెక్షన్ అనేది ఫస్ట్ మూవీ, సో ఎలా చేశారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్లీ తన స్క్రిప్ట్ తనే రాసుకున్నారు కాబట్టి యాక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి, క్యారెక్టర్స్ ఎలా మాట్లాడాలి అనే దాని మీద అతనికి చాలా కమాండ్ ఉంది. సో ఏదో చేసేసాం కదా, వచ్చారు యాక్టర్స్ని చూస్ చేసుకున్నాము చేసేసారు అనేలా కాకుండా, తను విజువల్గా ఏదైతే ఇమాజిన్ చేసుకున్నారో మా దగ్గర నుంచి అదే తీసుకున్నారు. సో చాలా బాగా వచ్చింది. ఇలా ముందు ఏమైనా వర్క్షాప్ చేసే వర్క్ మన వర్క్షాప్ ఏమైనా చేశారా లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోయారు? వర్క్షాప్ అనేది ఏం లేదు, అంటే ఒక 2-3 డేస్ మేము కలిసాం. అంటే డైరెక్ట్గా సెట్కి వెళ్ళి ఇది అమ్మ నీ క్యారెక్టర్ అంటే చేసేదానికి ముందే మాకు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయని ముందే తెలిసి మేము సెట్కి వెళ్ళడం ఒకలా ఉంటుంది కదా. సో మేము షూట్కి వెళ్ళే ముందే ఒక 2-3 డేస్ అసలు నేను నా దాక్షాయిని అనే క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే మీన్వైల్ తనకి సన్నీ నవీన్కి కూడా తను కంప్లీట్లీ మీరు చూసినట్టయితే తను రాయలసీమ మాట్లాడతాడు. టీజర్లో నాది తెలియదు స్లాంగ్, నాది అర్బన్ స్టైల్ ఉంటుంది, తను రాయలసీమ బ్యాక్డ్రాప్. సో చాలా వర్క్ చేయాలి. రాయలసీమ స్లాంగ్ అంటే మీకు ట్రైలర్లో చూస్తేనే తన ఫ్రెండ్ క్యారెక్టర్ మాట్లాడింది క్లియర్గా అర్థం అవ్వదు. అంటే రాయలసీమ మనది తెలంగాణ ఆంధ్ర వస్తుంది, రాయలసీమ ప్రాపర్ రాయలసీమ స్లాంగ్ని ఎక్కడ కూడా వీళ్ళు ఇది రాయలసీమ కాదే అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది అనే ఫీల్ కలగదు. చాలా బాగా వర్క్ చేసి సెట్లోకి వెళ్ళాం. సినిమాలో మీరు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారా లేకపోతే సెటిల్ మ్యారేజ్ చేస్తారా? మేము అది అంతా మీకు టీజర్లోనే చెప్పేసి నేను కూడా చెప్పేసి మీరు థియేటర్కి ఎందుకు వస్తారు, థియేటర్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.